తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పిఆర్ మోహన్ మృతి చెందారు. గుండెపోటుతో శ్రీకాళహస్తిలోని ఆయన స్వగృహంలో మరణించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో దివంగత నేత నందమూరి తారక రామారావు ప్రచారంలో ముందు వరుసలో సామాన్య కార్యకర్తగా తన ప్రస్థానం ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో నగరి మండలంలో ప్రచారం సందర్భంగా ఎన్టీఆర్ పై అప్పటి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత వర్గీయులు రాళ్లు విసిరారు. ఆ సమయంలో ఆ రాళ్ల దాడి నుండి ఎన్టీఆర్ కు కవచంలా నిలబడి పిఆర్ మోహన్ అడ్డుకున్నారు. ఇలా ఎన్టీఆర్ కు దగ్గరయ్యారు. ఆయనకు అత్యంత సన్నిహితులుగా మారారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. తనకు అత్యంత సన్నిహితునిగా ఉన్న పిఆర్ మోహన్ కు ఎన్టీఆర్ 1987వ సంవత్సరంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా నియమించారు. తర్వాత ముమ్మిడి ఆంధ్ర రాష్ట్రం శాప్ చైర్మన్ గా కూడా పిఆర్ మోహన్ ఎన్టీఆర్ నియమకం చేశారు. ఇలా ఎన్టీఆర్ తో ఆయన కుటుంబ సభ్యులతో మోహన్ కు సన్నిహిత సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. ఎన్టీఆర్ పై గల వీర అభిమానంతో ఆయన పసుపు దండు రామదండు పేరుతో సైన్యం ఏర్పాటు చేసి పలువురు యువకులకు శిక్షణ ఇచ్చారు. ఎన్టీఆర్ ప్రచార కార్యక్రమంలో ఈ దండు సైన్యం రక్షణ కవచంగా ఉండేది. ఎన్టీఆర్ మరణానంతరం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులుగా మారారు. ఇలా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా పిఆర్ మోహన్ కు చంద్రబాబు మరోమారు షాప్ చైర్మన్ గా అవకాశం కల్పించారు. ఇటీవల టీడీపీ రాష్ట్ర కార్యవర్గంలో కూడా చోటు కల్పించి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమించారు. ఇలా తెలుగుదేశం పార్టీతో పిఆర్ మోహన్ కు విడదీయరాని అనుబంధం ఉంది. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం గత 2 ఏళ్లుగా అధికార వైసీపీకి వ్యతిరేకంగా శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో చోటు చేసుకుంటున్న అపచారం, పరిపాలన పరంగా రాజకీయ జోక్యం, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఎప్పుడు క్రమశిక్షణగా ఉండే వ్యక్తి, ఆరోగ్యంగా ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తి ఆరోగ్యం చనిపోయాడంటే నమ్మకం కాలేదు. ఆయనతో ఉండే అనుబంధం చూస్తే ఎవ్వరు కూడా విడదీయరాని అనుబంధం, కమిట్మెంట్. ఎన్టీఆర్ రామారావు గారు పార్టీ వెళ్ళినప్పటి నుంచి ఎన్టీఆర్ రామారావు గారు ఎక్కడుంటే ఏ గ్రామానికి పోతే ఆ గ్రామానికి అక్కడే పడుకొని పార్టీ కోసం నిరంతరం పనిచేశారు. పార్టీ ఆఫీస్లో ఉండేవాళ్ళు. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత, పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా అదే పందాలో నేను వస్తున్నాను. కోసం కానీ అదే మాదిరిగా నా పాదయాత్రలో కానీ రోజంతా కూడా నాతో ఉండి సాయంత్రం పడుకున్న తర్వాతనే ఆయన పడుకునేవాడు. పార్టీ ఆఫీసులు ఎల్లప్పుడూ కూడా నేను అక్కడికి పోయినప్పుడు ఆయన ఎప్పుడూ అక్కడే ఉండేవాడు. ఏ ఫంక్షన్ జరిగినా ముందుగా ఆయన ఉండి ఆ ఫంక్షన్లో అరేంజ్మెంట్స్ ఎన్టీఆర్ వర్గంతో వచ్చినా జయంతి వచ్చినా అన్నీ చేసేవాడు. మొన్న కూడా ఇక్కడ కాళహస్తి ఎలక్షన్ కోసం నేను కలిశాను. అదే చివరి చూపు. ఆ రోజు నేను కలిసినప్పుడు ఫ్యామిలీతో కూడా మాట్లాడాను. నేను ఈ యొక్క కరోనా అయిపోతాను, వస్తాను, అలా ఆఫీస్లో ఉంటానంటే ఎవరూ కూడా లేవు, నువ్వు కూడా రావద్దు కొన్ని రోజులు, నువ్వు కరోనా సమయంలో ఇక్కడే ఉండు అని చెప్పి నేను కూడా ఓదార్చాను. కరోనా వచ్చినప్పుడు కూడా నేను కూడా హాస్పిటల్లో మాట్లాడితే లైట్గా ఉంది, పెద్ద ఎఫెక్ట్ లేదు, కానీ క్వారంటైన్లో క్యూర్ అవుతుందంటే అదే చేశాం. అలాంటి నిస్వార్థంగా పనిచేసేటువంటి నిజాయితీ పరుడు పిఆర్ మోహన్. చాలామంది కార్యకర్తలు చూస్తాం, కానీ ఆ కార్యకర్తలందరిలో కల్లా ఏమాత్రం పదవి వ్యామోహం లేకుంటే స్వలాభం కోసం పనిచేయకుండా పార్టీ బాగుండాలి, ఇది ఎన్టీ రామారావు గారిని పెట్టిన పార్టీ, మీ నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం, మళ్ళీ అధికారులకు రావాలి, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి అని 24 గంటలు పరితపించిన వ్యక్తి. ఇక్కడ కాళహస్తి స్వామి శివుడన్న చాలా భక్తి. ఒకసారి ఆయన టెంపుల్ చైర్మన్గా పనిచేశాడు. ఆ తర్వాత కూడా మీరు చూస్తే దేవునికి ఎలాంటి చిన్న అపచారం జరిగినా దేవుడు ఆస్తులు ఎవరన్నా కొట్టేస్తున్నారన్నా
అక్కడి నుంచి రాత్రి అది తపన ఆలోచన బాధ దాన్ని ఎట్లా కాపాడాలి గ్యాస్ తప్ప ఇంకోటి లేకుండా పనిచేశారు షాప్ చైర్మన్ కూడా రెండు సార్లు ఇస్తే ఒక్క పైసా అవినీతి లేకుండా మామూలుగా కొంతమందికి ఏదైనా పదవి ఇస్తే ఏదో తప్పులు చేస్తారు కానీ ఎవ్వరు కూడా సంవత్సరాలుగా ఏలెత్తి చూపించిన వ్యక్తి ఎవ్వడు ఒక్క అవినీతి ఆరోపణ దృష్టికి ఎప్పుడు కూడా టిఆర్ మోహన్ వారి చేశారని ఎవ్వరు చెప్పలేదు అదే మరిగా మనిషిలో నిర్మోహం మాట ఎంతోమంది నాయకులు ఉంటారు కానీ ఓసారి నాయకుడు చెప్తే ఏమనుకుంటారని చెప్పేవాడు కాదు కానీ టిఆర్ మోహన్ మాత్రం ఏదున్నా సరే నిర్మోహమాటంగా చెప్పాడు ఇది తప్పు సార్ ఇది కరెక్ట్ కాదు చేస్తే నష్టం వస్తుందని చాలా నిర్మోహమాటంగా చెప్పాడు అది చెప్పిన తర్వాత కూడా నేను నిర్ణయం తీసుకున్నా మళ్ళా ఏం పట్టించుకోకుండా ముందే విధంగా పనిచేస్తున్నాడు దానికంటే ఉత్సాహంగా పనిచేశాడు అది కార్యకర్త అంటే అది నాయకుడు ఆ విధంగా పనిచేసిన వ్యక్తి చాలా ఆదేశిస్తుంది ఆవేదనేస్తుంది సొంత కుటుంబ సభ్యులను కోల్పోయాను మంచి సహచరుడు కోల్పోయాను ఆయన కూడా ఓసారి ఈరోజు ఆయన మరణ వార్త ఆయన మరణించిన విధానం చూస్తే ఇది ఏ విధంగా వర్ణించాలో మనకు అర్థం కాదు ఏదైనా జరిగినప్పుడు ఒకరోజు ఒకరోజు సిక్ అవడం లేకపోతే హాస్పిటల్లో చేరడం తర్వాత చనిపోయి ఆల్ ఆఫ్ ఏ షెడల్ ఇద్దరు లేస్తాను అక్కడనే చనిపోవడం ఇది ఇది నిమిత్త మాత్రం ఆయన చూపించిన చొరవ పార్టీకి ఆయన చేసిన త్యాగం పార్టీ కోసం రాత్రింపగుళ్ళు ఆయన పనిచేసిన విధానం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్తకు ఆదర్శం కావాలి ప్రతి ఒక్క నాయకుడికి ఆదర్శం కావాలి నిస్వార్థంగా ఈ కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా పార్టీయే సర్వస్వం సమాజమే సర్వస్వం 24 గంటలు పనిచేసిన వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఒక్క నిమిషం ఒక ఇంట్లో ఉండకుండా ప్రతి రోజు ఆ టెంపుల్కి పోయి అక్కడ ఏం జరుగుతుందో చూసుకుని ఈశ్వరుణ్ణి దర్శించుకోవడం 24 గంటలు ఆ భక్తిభావంతో ప్రవేశించిపోయాడు అలాంటి వ్యక్తులు అనుకోవడం తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం కుటుంబ సభ్యులు కూడా చాలా నష్టం ఏదేమైనా మనందరం మిత్రమాత్రం ఆ కుటుంబ సభ్యులకు మన పరివారం సానుభూతి తెలియజేస్తున్నా పార్టీ అండగా ఉంటుంది ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆ కుటుంబాన్ని అనుకుంటాం అదే సమయంలో ఈరోజు ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా కోరుకుంటున్నాను అదే సమయంలో ఇక్కడ బాలశెట్టి వర్మ ఆయన ఫాలో అయ్యి పార్టీ ఉపాధ్యక్షులు ఆయన వారి కుటుంబ సభ్యులు కూడా ప్రజా సానుభూతి తెలియజేస్తున్నారు చాలా సహచరులు కోల్పోయాను కానీ అందరికంటే కూడా ఈయన కోల్పోయినటువంటి ఆవేదన బాధ తపన ఆయన చేసిన సేవలు చేసుకుంటే కూడా పనిచేయను నేను 2 గంటలకు 3 గంటలకు 4 గంటలకు పాదయాత్ర పూర్తి చేస్తే అప్పుడు కొబ్బరికాయ పెట్టి కూరకాయ మొదలు కొట్టాను రెస్ట్ తీసిన తర్వాత అంటే నేను చాలాసార్లు వారించాను ఎందుకు మోహన్ ఇవన్నీ అవసరమా ఇట్లందుకంటే వాస్తవానికి నా బాధ్యత నేను ఉన్నంత వరకు జరగాల్సింది ఏమీ చిన్న కూర్చోవాలి